హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మీ విత్ మై కిడ్స్. సో ఈరోజు మేము మీకు కార్డ్బోర్డ్తో ఫోటో ఫ్రేమ్ ఎలా చేయాలో చూపించబోతున్నాము. సో ఫస్ట్ ఫోటో తీసుకొని సైజ్ మార్క్ చేసుకోండి కార్డ్బోర్డ్ పైన. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత కట్టర్ తీసుకొని మనం డ్రా చేసుకున్న లైన్ పైన ఎగ్జాక్ట్గా కట్ చేయండి. సో దట్ సెంటర్లో మనం ఫోటో ఫిక్స్ చేసుకోవచ్చు. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ మనకి ఫోటో పడిపోకుండా ఉండడానికి 3 సైడ్స్కి మనం చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి నేను చూపిస్తున్న విధంగా. సో ఫెవికాల్ పెట్టి ఇలా 3 సైడ్స్ స్టిక్ చేసేసుకోవాలండి. 1 సైడ్ ఓపెన్ ఉండాలి సో దట్ మనము ఫోటో ఇన్సర్ట్ చేసుకోవచ్చు. త్రీ సైడ్స్ ఇలా పెట్టుకున్న తర్వాత దీనిపైన కూడా మనము క్లోజ్ చేసేసుకోవాలి. దానికోసం ఇంకో కార్డ్బోర్డ్ తీసుకోండి, సైజ్ చెక్ చేసుకొని ఎగ్జాక్ట్గా కట్ చేసుకొని ఫెవికాల్తో స్టిక్ చేసేసుకోండి. సో ఇలా స్టిక్ చేసేసుకోవాలండి. సో నేను 3 ఇలా రెడీ చేసేసి పెట్టుకున్నాను, సహస్రాకి ఒకటి, రిత్విక్కి అండ్ నేను. సో 3 డిఫరెంట్ స్టైల్స్ చూపించబోతున్నాము. సో ఫస్ట్ సహస్ర చేస్తుందండి. సో అక్రిలిక్ కలర్స్ కానీ పోస్టర్స్ కలర్ మీ దగ్గర ఏదన్నా యూస్ చేసుకోండి. కలరింగ్ అయిపోయిన తర్వాత మీ దగ్గర కొన్నాన్స్ ఉన్నా, నా దగ్గర ఇవి ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఉంటే నేను ఇలా యూస్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనకి సమ్మర్ హాలిడేస్ కదండి, పిల్లలకి స్కూల్ కూడా లేదు. సో ఆల్రెడీ ఆన్లైన్ క్లాసెస్ తోటి స్క్రీన్ టైం ఎక్కువ అయిపోయింది. సో సమ్మర్లో మొబైల్ గేమ్స్ కాకుండా మీరు ఇలా మీ పిల్లల్ని ఎంగేజ్ చేయొచ్చు. సో సహస్ర ఫోటో ఫ్రేమ్ అయిపోయింది. సో రిత్విక్ స్టార్ట్ చేశాడు, రిత్విక్ ఇంకో మోడల్ చూపిస్తున్నాడు. సో ఫస్ట్ యాక్రిలిక్ పెయింట్తోని వైట్ కలర్ చేస్తున్నాడు.
సో అది డ్రై అయ్యేలోపు మనము రైస్ తీసుకొని అక్రిలిక్ కలర్ మిక్స్ చేసుకోండి. మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ తీసుకోవచ్చు. ఇక్కడ రిత్విక్ టూ కలర్స్ యూస్ చేస్తున్నాడు, బ్లూ అండ్ రెడ్. సో మీ దగ్గర ఏ కలర్స్ అవైలబుల్ ఉన్నా మీ ఇంట్రెస్ట్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో వైట్ కలర్ డ్రై అయిపోయింది కదా, దానిపైన ఫెవికాల్ మొత్తం వేసేసుకొని ఈ రైస్ దానిపైన స్టిక్ చేసుకుంటున్నాను. సో ఎవ్రీడే మనము సేమ్ యాక్టివిటీ కాకుండా ఇలా డిఫరెంట్గా ప్లాన్ చేసుకోవచ్చు. ఓన్లీ రీడింగ్ స్టోరీ బుక్స్ అంటే వాళ్ళకి బోర్ కొడుతుంది. సో ఇలా డిఫరెంట్ యాక్టివిటీస్తో వాళ్ళని ఎంగేజ్ చేసి మీరు కూడా హ్యాపీగా ఉండండి. ఫైనల్గా ఇలా ఫోటో ఫిక్స్ చేస్తున్నారు. సో ఇది సెకండ్ ఫోటో ఫ్రేమ్ అండి. ఫైనల్గా థర్డ్ వన్ నేను చేసి చూపిస్తున్నాను. సో అక్రిలిక్ కలర్తో మీకు నచ్చిన కలరింగ్ చేసుకోండి ఫ్రేమ్ బార్డర్ మొత్తం. సో ఫ్రేమ్ డ్రై అయ్యేలోపు నేను చాక్ పీస్తో ఫ్లవర్స్ చేస్తున్నానండి. సో వన్ చాక్ పీస్ తీసుకొని చిన్న పీసెస్ కట్ చేసుకోండి. అన్ఈవెన్గా ఉంటే శాండ్ పేపర్ పైన ఇలా రబ్ చేసి ఈవెన్గా చేసుకోండి. అన్నీ ఈక్వల్ సైజెస్గా చేసుకుంటే మనకు ఫ్లవర్ అనేది నీట్గా వస్తుంది. అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఫెవికాల్ తీసుకొని ఇలా స్టిక్ చేసుకోండి ఫ్లవర్ షేప్ వచ్చేటట్టుగా. సో సెంటర్లో ఒకటి పెట్టి సైడ్కి ఇలా చిన్న పీసెస్ స్టిక్ చేస్తే మీకు ఫ్లవర్ షేప్ వచ్చేస్తుంది. సో ఇలా నేను 6 ఫ్లవర్స్ రెడీ చేసేసుకున్నాను ఫ్రేమ్కి స్టిక్ చేసుకోవడానికి. మీరు పేపర్తో చేసుకోవచ్చు, మీ దగ్గర కొన్నాన్స్ వేరే ఏమన్నా చేసుకోవచ్చు. నా దగ్గర చాక్ పీస్ అవైలబుల్ ఉంది. సో చాక్ పీస్ తోటి నేను ఇలా సింపుల్గా ఫోటో ఫ్రేమ్ చేసేసుకున్నాను. సో నేను ఫోటో పెట్టేశాను. సో హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్ యూ సహస్ర. హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్ యూ రిత్విక్. సో చూసారు కదండి, అది మదర్స్ డే స్పెషల్గా మేము ఫోటో ఫ్రేమ్స్ చేసాము. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ మా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో ఇది ఇలా మీరు వాల్స్కి పెట్టుకోవచ్చు, షెల్ఫ్లో కానీ, షో పీస్గా చాలా బాగుంటుంది.
నేను ఇలా వాల్కి స్టిక్ చేశాను, చాలా బాగున్నాయి.